స్టూడెంట్స్, మీరంతా రెగ్యులర్ సబ్జెక్ట్స్ చదివి బోర్ ఫీల్ అవుతున్నారని మీకోసం స్పెషల్ క్లాస్ అన్హ్యూమన్ సైకాలజీ అరేంజ్ చేశారు మన ప్రిన్సిపల్ గారు. వాడికి అప్పుడప్పుడు బుర్ర బాగానే పనిచేస్తుంది. సరే సైలెన్స్, నేను ఇప్పుడు మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడుగుతాను. ముందుగా అబ్బాయిలు, అమ్మాయిలకు ఏ పని చేయడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది? పార్క్ లో తిరగడం అంటే బాగా ఇష్టం మేడం. అమ్మాయిలు మీరు చెప్పండి, అబ్బాయిలకు ఏ పని చేయడం అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది? గేమ్స్ మేడం. అబ్బాయిలకి మందు కొట్టడం అంటే చాలా ఇష్టం. దీనికి అలాంటి తగులుంటాడ్రా. చూసారా, అబ్బాయిల గురించి అడిగితే అమ్మాయిలు, అమ్మాయిల గురించి అడిగితే అబ్బాయిలు ఎంత ఎగ్జైటింగ్ గా సమాధానం చెప్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏ విషయమైనా ఈజీ కాదు, అలాగనే టఫ్ కాదు. యూ హ్యావ్ టు నో ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ మైండ్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో పార్ట్స్ గురించి మీకు వివరిస్తాను. ఎప్పుడు అదే ఆవా మేడాన్ని చూడరా, అరే లైట్ తీసుకో. కాలేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అదే పనిలో ఉన్నాడు. నేను కూడా అంతే కదా. ఇది పెద్ద మెదడు, ఇది చిన్న మెదడు. ఆవేశంగా చేసే ప్రతి పని చిన్న మెదడు ద్వారా జరిగింది అనుకోవాలి. ఉదాహరణకి ఒక దోమ మన పైన వాలిందనుకోండి, వెంటనే దాన్ని చంపేస్తాం. అది చిన్న మెదడు చేసే పని. దానికి ఆలోచించుకునే వ్యవధి ఉండదు, దూకుడు ఎక్కువ. ఓహో, మహేష్ బాబు లాగా. ఇలా ఆలోచించే ప్రతి ఒక్కరి ఘన విజయం వెనుక దీని పనితనం ఉంటుంది. వీళ్లకు ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా వాటినే స్ట్రెంగ్త్ గా మార్చుకుని లాంగ్ రన్ లో సూపర్ సక్సెస్ అవుతారు. పవన్ కళ్యాణ్ లాగా సూపర్ హిట్ ఇవ్వడమా? చిన్న మెదడుతో ఆలోచించి తక్కువ స్థాయికి చేరుకుంటారో, పెద్ద మెదడుతో ఆలోచించి తారా స్థాయికి చేరుకుంటారో మీ మైండ్ సెట్ పైనే ఆధారపడి ఉంటుంది. ఒకటి మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి, వెళ్లే దారిలో తప్పులు జరగచ్చు కానీ వెళ్లే దారే తప్పు కాకూడదు. ఇదే నేను మీకు చెప్పే సైకాలజీ క్లాస్. ఉంటాను, బాయ్. తీయని కలవో.